Hey there. Subscribe to my channel. And also press this bell icon. నందమూరి ఆ పేరులోనే మాస్ ఉంది. అప్పటి నందమూరి తారక రామారావు నుండి ఇప్పటి నందమూరి తారక రామారావు వరకు మూడు తరాల కథానాయకులు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. పెద్ద ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మూడు తరాలు. ఇప్పుడు నాలుగో తరంగా బాలకృష్ణ ఏకైక కుమారుడు మోక్షజ్ఞ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. అన్న నందమూరి తారక రామారావు వారసుడిగా వచ్చిన బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హోదా అందుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. బాలనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసి తండ్రి ఎన్టీఆర్తో కలిసి కొన్ని సినిమాలు, తర్వాత సోలో హీరోగా సినిమాలు చేసిన తర్వాత కోడి రామకృష్ణ భార్గవ ఆర్ట్స్ బ్యానర్లో తీసిన సినిమాలతో బాలకృష్ణ స్టార్ హీరోగా సెటిల్ అయ్యాడు. దీనికి చాలా సంవత్సరాలు పట్టాయి, కానీ ఇప్పుడు హీరోలకు అంత టైం ఇవ్వడం లేదు. ఇప్పుడున్న యువ స్టార్ హీరోలు 6 మంది పట్టుమని 25 సినిమాలు పూర్తి చేయడానికి 20 సంవత్సరాల టైం తీసుకుంటున్నారు. ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్గా టాలెంటెడ్ డైరెక్టర్ని ఎంపిక చేసుకుని భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్నారు. గతంలో తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న కాంపిటీషన్ ఎప్పుడూ లేదు. ఇప్పుడు సీనియర్ హీరోలు 4, యువ స్టార్ హీరోలు 6 మంది. ఇంతమంది మధ్య నిలబడాలంటే ప్రారంభం నుండి ప్రతి సినిమా ఎంతో జాగ్రత్తగా తీస్తే తప్ప నిలబడలేరు. అటువంటిది బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమారుడు మోక్షజ్ఞ తన డైరెక్షన్లోనే ఆదిత్య 369 సినిమా సీక్వెల్లో నటిస్తాడని ప్రకటించాడు. అందులో తాను తన కుమారుడు కలిసి నటిస్తామని తెలిపాడు. బాలకృష్ణకు ఇప్పటి వరకు దర్శకత్వం చేసిన అనుభవం లేదు. మోక్షజ్ఞ ఎంట్రీ గ్రాండ్గా సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, కొరటాల శివ, పూరి జగన్నాథ్ లాంటి వారికి అప్పజెప్పి వారి పనితీరును గమనించుకుంటూ బాలకృష్ణ తన అనుభవంతో ఏమైనా చిత్రీకరణలో పొరపాట్లు ఉంటే సరిచేసి సలహాలు ఇవ్వాలి, కానీ తానే డైరెక్షన్ చేస్తానని కొడుకు కెరీర్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం కల్పిస్తున్నాడు. తన తండ్రి పెద్ద ఎన్టీఆర్ తనని చిన్నతనంలో పరిచయం చేశాడని తాను కూడా అలాగే చేస్తానన్నాడు. ఆ రోజులు వేరు, అప్పటి జనరేషన్ అభిరుచులు వేరు. ఈ స్పీడ్ కాలంలో అప్పటి ప్రయోగాలు ఇప్పుడు చేయవచ్చా? బాలకృష్ణ స్వతహాగా ఎవరు చెప్పినా వినడు. గతంలో కూడా నందమూరి తారకరత్నం ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఒకే రోజు 9 సినిమాలను ప్రారంభించి ఎవరిని పడితే వారిని డైరెక్టర్లుగా తారకరత్న చే సినిమాలు తీయించాడు బాలకృష్ణ. ఆ హీరో ఇప్పుడు అడ్రస్ లేడు. ఇప్పటి పోటీ ప్రపంచంలో నందమూరి 4వ తరం హీరోని పరిచయం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని సోలో హీరోగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్ ప్రొడ్యూసర్ల ద్వారా పరిచయం చేస్తే మోక్షజ్ఞ మరో మంచి హీరోగా సెటిల్ అవుతాడని ఆశిద్దాం.